మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి, మీ మనసులోని మాటలను తండ్రి మాకు వినిపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ మాటలు విని మా హృదయాల్లో పదిలపరుచుకొని వాటి ప్రకారం ప్రవర్తించి మీరుండే ఆ మహాలోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయండి తండ్రి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఒక అమూల్యమైన సంగతిని ఈరోజు మనందరం కలిసి మరి ఈ జీవగ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. ప్రియమైన వర్లారా, లూకాసువార్త 7వ అధ్యాయము, లూకాసువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దామండి. మంచి సంగతులు మనం నేర్చుకుందామమ్మా. చాలా జాగ్రత్తగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాండి. ప్రియమైన వారలారా, లూకాసువార్త 7వ అధ్యాయము 36వ వచనం, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగను. ఇక్కడ ఆయన అనంటే ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభువుల వారే, యేసు స్వామి. యేసు ప్రభువుల వారిని ఒక వ్యక్తి భోజనానికి ఆహ్వానించారండి. అమ్మా అర్థమవుతుంది కదా, ఎవరు? యేసు ప్రభువుల వారిని ఒక వ్యక్తి, పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ఏం చేశాడు? తనని భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడు. తన ఇంటికి ఆహ్వానించినప్పుడు అసలు ప్రభు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వారలారా ఏమంటున్నారు? ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు అని ఉందండి. కూర్చున్నారు, వెరీ గుడ్. మొత్తానికి ప్రభువుని ఆహ్వానించారు. ఆహ్వానించారా? ప్రభువుని ఆహ్వానించారు. ఎవరు? ఒక పరిసయ్యుడు తన ఇంటికి ఎందుకు ఆహ్వానించారు? భోజనానికి ఆహ్వానించారు. అంటే భోజనానికి ఆహ్వానించినప్పుడు ఒకవేళ రాను అని అంటే ఇతనికి బాధండి, అవునా కాదంటారా? మనం కూడా మన ఇళ్లలోనే అమ్మా, మనకంటే గొప్పవారు ఎవరైనా సరే మన ఇంటికి కనుక ఆహ్వానించామనుకోండి, ఆహ్వానించినప్పుడు వారు ఆహ్వానాన్ని తిరస్కరించి మేము రాలేను అంటే మనం బాధపడిపోతాం. ఎలాగైనా సరే సమయం చూసుకొని వస్తాను అని అంటే మనం ఏమనుకుంటాం? చాలా సంతోషపడతాం. ప్రియమైన వారారా, ఈ ఏరియా కనుక ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఎమ్మెల్యే గారు రాగానే ఎమ్మెల్యే గారు ఎంత దూరం వచ్చేసారు, కొంచెం మా ఇంటికి భోజనానికి రండండి అని అంటే ఏమంటారు? ఒకవేళ వీలైతే గనక వస్తారు, ఒకవేళ వీలు కాకపోతే రారు. రాకపోతే మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ అంత బిజీలో ఉండి కూడా, అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఒక మహానుభావుడు మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు అని తెలిస్తే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము, అవునా కదండి? ఇల్లంతా డెకరేట్ చేసుకుంటాము, అనేక మందికి చెబుతూ ఉంటాము. ఏమంటాము? మన ఇంటికి, మా ఇంటికి ఇదిగో ఎమ్మెల్యే గారు పలానా రోజు వస్తున్నారండి అని అంటాము. ఆయనకు అవసరమైన వంటకాలన్నీ చేస్తాము, అతని స్వాగతం పలకటానికి ఎదురు చూస్తూ ఉంటాము. అతని ఇంటికి రాగానే సకల మర్యాదలు ఏం చేస్తాం మనం? సకల మర్యాదలు చేస్తామండి. ఇప్పుడు ఇంటికి ఒక వ్యక్తిని ఇంటికి పిలుస్తున్నాడండి, ఆ వ్యక్తి పిలిచినటువంటి వ్యక్తి పరిసయ్యుడైతే వచ్చే మహానుభావుడు ఒక ఎమ్మెల్యే కాదు. బాగా అర్థం చేసుకోవాలి, వచ్చే మహానుభావుడు సామాన్యుడు కాదు. ఆయనకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది. పరలోకం అనే మహాపట్టణంలో నుంచి బయలుదేరినటువంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఏమండి, ఈ భూమి మీద ఆయన ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆ రోజులలో ప్రియమైన వారలారా, అలాంటి సమయంలోని యేసు ప్రభువుల వారు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనను చూసి మా ఇంటికి భోజనానికి వస్తారండి అని అడిగారండి. వస్తారా అని అనగానే ఏమైపోయింది? ఆయన వెంటనే వస్తాను అని అన్నారు. ప్రియమైన వారలారా, వస్తాను అని అంటే ఈ కుటుంబంలో ఎంత సందడి ఉండాలండి, ఎంత సందడి ఉండాలి ఆలోచించండి. ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో లేకపోతే ఒక ప్రధానమంత్రో ఒక ముఖ్యమంత్రో ఎవరో మన ఇంటికి వస్తే ఎంత ఆనందపడితే, లోకాలనేలే చక్రవర్తి అద్వితీయ కుమారుడు తన ఇంటికి భోజనానికి వస్తున్నాడంటే ఆ ఇంట్లో ఎంత సందడి ఉండాలండి. ఒకరోజండి, మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకరోజు అబ్రహాము, మనందరికీ తెలుసు అబ్రహాము ఇంటికి కూడా కొంతమంది గెస్టులు వచ్చారు. చూడండి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఎంత సందడి ఉంటుంది, ఎంత అడాబడి ఉంటుంది అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆది కాండము 18వ అధ్యాయము
ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ప్రియమైన వారల, 1వ వచనం నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. మంచి ఎండ సమయము, మంచి ఎండ సమయము, గుడారపు ద్వారము యొద్ద నిలబడి ఉన్నాడు. ఎవరు ఎవరు? అబ్రహాము గారు, బహుధనవంతుడు, వెండి బంగారము పశువులు కలిగినటువంటి బహుధనవంతుడు. ఎలాంటి ఇల్లు వేసుకున్నాడంటమ్మా? గుడారం. ఆ గుడారం కూడా మిట్ట మధ్యాహ్నం గుడారం ఎలా ఉంటుందండి చెప్పాలా? చల్లగా ఉంటుందా, వెచ్చగా ఉంటుందా? ఉడుకు తేలిపోతూ ఉంటుందండి. లోపల ఉండాలంటే కష్టంగా ఉంటుంటుంది ప్రియమైన వారలారా. అలాంటి సమయంలోని ఈ గుడారపు ద్వారం యొద్ద ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది దేవదూతలు మనుష్యాకారంలో కనపడుతూ ఉన్నారు. ఒక ముగ్గురు వ్యక్తులు కనపడ్డారంటండి. ఆ ముగ్గురు వ్యక్తులు కనపడగానే ఏం చేశాడు చూడండి, అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగాడా. ఏమండి, ఎంతవరకు వంగాడంట? నేల మట్టుకు వంగాడంటే బోర్లగా పడుకున్నాడు, పూర్తిక నమస్కారం చేస్తూ ఉన్నాడు. అంటే వచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి వారు? చాలా గొప్పవారు, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వీరు. అలాంటి వారు మా ఇంటికి రావాలి అని అనుకున్నాడు. వారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నాడండి, నమస్కారం చేస్తూ ఉన్నాడు, సాష్టాంగ నమస్కారం. తాళ ఎంతవరకు అంట అండి చూడండి, ఆ మాట ఎంత బాగుందో. నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నాకు అర్థమైందయ్యా, ఏదో భూమి మీద పని ఉండే వీళ్ళు వచ్చారు, ఇంత దూరం వచ్చారు కదా అయ్యా, ఇంత దూరం వచ్చేసారు కదా, నీ దాసుడు ఇంటికి రండి, దయచేసి మా ఇంటికి రండి, ప్లీజ్ మా ఇంటికి రండి, నేను ఆతిథ్యం ఇస్తాను, మా ఇంటికి రండి ప్లీజ్ అని అన్నాడు. అని ఏమంటున్నాడు, ఇంకా నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను. ఏమంటే ఇంటికి రాగానే ఏం చేయాలండి? ఒక వ్యక్తి ఇంటికి రాగానే మనం ఏం చేస్తామమ్మా? వాళ్ళకి ముందు నమస్కారం చేసి, వాళ్ళకి వందనాలు చెప్పి, జాగ్రత్తగా చేతులు ఇచ్చేసి, షేక్హ్యాండ్ ఇచ్చేసేసి, తర్వాత ఏం చేస్తాము, వాళ్ళకి మర్యాదగా పలకరించి, ఆ తర్వాత బాగున్నారా, అందరూ బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా, ఇగో మా ఇంటికి రావడం చాలా సంతోషం అండి, ఈరోజు నాకు చాలా సంబరంగా ఉందని అంటారు. వెంటనే నీళ్లు దిశపోయి ఏం చేస్తాము, కాళ్ళు కడుక్కోండి, కొన్ని మంచి నీళ్ళు తాగండి, ఇదిగో తవల దిశకపోయి ఇచ్చేస్తాము, తుడుచుకోండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అంటామండి. ఇప్పుడు అలాంటి మర్యాద ఎవరు చేస్తున్నారండి? అబ్రహాం ఎవరికి చేస్తున్నారండి? ముగ్గురు కనిపించినటువంటి ఆ వ్యక్తులు దేవుని యొద్ద నుండి వచ్చారనుకున్నాడు. దేవుని మనుషులు నా ఇంటికి వస్తే, దేవుని మనుషులు నా ఇంటికి వస్తే నేను ఎంత మర్యాద చేయాలో అనుకుంటున్నారు. ఇది ఎవరికి చేస్తున్నాడు ఇతను? దేవునిని మనసులో పెట్టుకొని ఈ అతిథి సత్కార్యం అనేది చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత వారి పట్ల తన ప్రవర్తన ఎలా ఉంటుంది? చాలా మర్యాదగా ఉంటున్నాడు, చాలా గౌరవంగా ఉంటున్నాడు. తన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉంటుంది? ఎదుటి వారిని మెప్పించే విధంగా ఉంటుంది. కొన్ని నీళ్లు తెప్పించేదను, ఏమంటున్నారండి, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోనడి. చెట్టు కింద ఎందుకు కూర్చోబెడుతున్నారు? అయ్యా గుడారం అంత వేడిగా ఉంది, గుడారం చాలా వేడిగా ఉంది, మిట్ట మధ్యాహ్నం ఈ సమయంలో వచ్చారు కాబట్టి లోపల కంటే ఇక్కడ బయట చల్లగా ఉంటుంది, మా ఇంటికి వచ్చారు కదా అయ్యా, నారు ఇంటికి ఆహ్వానించాడు, మంచి మర్యాద చేస్తున్నాడండి. ఇతని ప్రవర్తన ఎలా ఉంది? ఏమండి ఇతని ప్రవర్తన ఎలా ఉంది? చాలా మర్యాదగా చూసుకుంటున్నారండి వాళ్ళని. అంటే వచ్చినటువంటి అతిథుల విలువ తెలుసా తెలియదా? ఇతనికి తెలుసా తెలియదా? చాలా తెలుసు. వచ్చినటువంటి వారు గొప్పవారు, గొప్పవారు వచ్చేసినప్పుడు చేతులు కట్టుకుంటాము, కాళ్ళు దగ్గర పెట్టుకుంటుంటాము, వాళ్ళ పట్ల నమస్కారం చెబుతాము, వాళ్ళ దగ్గర ఎంత వినయంగా ఉంటామండి మనం. ఇక్కడ ఎవరు? అబ్రహాము గారు కూడా ఆ వచ్చినటువంటి వారి పట్ల ఎలా ఉన్నారు? మంచి మర్యాదలు కలిగి, కొంచెం నీళ్లు తెప్పిస్తానయ్యా, కాళ్ళు కడుక్కోండి, కొన్ని నీళ్లు తాగండి, ఇదిగో ఈ చెట్టు కింద కూర్చోండి, కొద్దిసేపు అలసట తీర్చుకోండి. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? కొంచెము ఆహారము తెప్పించి తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. కొంచెం ఆహారం తెస్తాను, కొంచెం ఆహారం తెస్తానయ్యా, మంచి సమయంలో వచ్చేసారు, ఆకలి తీర్చుకోండి, ఆ తర్వాత మీ పనిలో మీరు వెళ్ళవచ్చు, ఈ ఏరియాకి వచ్చేసారు,
మీ దాసుని దగ్గరకు వచ్చేసారు కాబట్టి మర్యాద చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మర్యాద చేస్తూ ఇప్పుడు ఆహారం తెస్తానని చెప్పాడండి. ఇప్పుడు ఆహారం ఎవరికి ఇవ్వాలమ్మా? ఎవరు చేయాలి ఇప్పుడు ఆహారము? ఆహారం ఎవరు చేయాలి? ఇంట్లో ఉన్నా చెప్పాలా? అయ్యగారు ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఇంట్లో ఉన్న యజమానుడు ఏం చేస్తారంటే, అయ్యగారు ఇక్కడ దాకా వచ్చేసారు కొంచెం టీ తాగిపోండి అండి అని అన్నాడు. ఆ టీ ఎవరు పెట్టాలి? ఇప్పుడు ఎవరు పెట్టాలి? ఇంట్లో ఉన్న యజమానురాలు పెట్టాలి, అవునా కాదా? ఇప్పుడు నన్ను నడకకుండా ఎందుకు పిలిచినావు అని అంటే మర్యాద ఏమైనా ఉంటుందా? వచ్చిన వ్యక్తికి కానీ లేకపోతే పిలిచినటువంటి వ్యక్తికి కానీ ఏమైనా మర్యాద ఉంటుందా? ఏమి మర్యాద ఉండదు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చేసారు. ఎవరు పిలిస్తే వచ్చారు? అబ్రహాము గారు తెలిసే పిలిచాడు కదా, ఆహ్వానించాడు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఇప్పుడు మర్యాద చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అవమానపరచాలనుకోవటం లేదు, మర్యాద చేస్తున్నాడు. ఎంత వినయంగా ఉంటున్నాడు, ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నాడు అంటే, కొంచెం ఆహారం తెస్తానయ్యా, దయచేసి మీరు ఇక్కడ కూర్చోండి, అలసట తీర్చుకోండి, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడండి. ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ మాట? లోపల కూర్చొని ఉంది మేడం గారు. ఎవరు మేడం గారు? శారమ్మ గారు. మేడం గారి దగ్గర పోయి చెప్పాలి. ఏమంటున్నారు ఇప్పుడు? తర్వాత అంటున్నారు, వారు నీవు చెప్పినట్లు చేయమనగా, అబ్రహాము, ఆరో వచనం చదువుతున్నానండి, అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి. ఏమండి, మనోడు వయసు ఎంతో తెలుసు అప్పటికే, మీరు షాక్ అయిపోతారు అప్పటికే. మనోడు వయసు 90 దాటిపోయినాయి, 100కు దగ్గరలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఉరుకులు పెడుతున్నాడు చూసారా? ఎందుకు ఉరుకులు పెడుతున్నాడు? వచ్చినటువంటి వ్యక్తి అంత గొప్పవారు అని నమ్మాడండి, అంత గొప్పవారని నమ్మారు. ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగుల మీద వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు, సాష్టాంగ నమస్కారం చేశారు. అయ్యా రండి మా ఇంటికి రండి, నీళ్ళు ఇచ్చేశాడు, తుడుచుకున్నారు. తర్వాత చక్కగా ఆ చెట్టు కింద కూర్చున్నారు. అన్నం తెస్తానయ్యా, కొద్దిసేపు మీరు ఇక్కడ కూర్చోండి, అన్నం చేపిస్తాను, కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని అన్నాడండి. ఈ మాటలు అనగానే వాళ్ళు కూడా చెయ్యి అని అన్నారు. ఇంటికి వచ్చి ఇప్పుడు త్వర త్వరగా వచ్చేస్తున్నాడు. హడావడి హడావడి ఉంది చూసారా? వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే గారు వస్తే ఎలా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ? ఎంతో సంతరంగా ఉంటారండి, ఎంత సంతరిగా ఉంటారు, ఎంత అలా ఎంత ఆనందంగా ఉంటారు. కొత్త కొత్త బట్టలు వేసుకుంటాము, వాళ్ళ ముందు ఎంత సంతోషంగా ఉంటాము, వాళ్ళకి ఏ లోటు జరగకూడదు, వాళ్ళని ఎంత మర్యాదగా చూసుకోవాలో. ఇంకెప్పుడైనా సరే ఈ ఏరియాకి వచ్చేసినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని తమ మనసులో గుర్తుంచుకోవాలన్నంతగా గొప్పగా చేస్తుంటాము. ఇప్పుడు అబ్రహాము గారు కూడా అలాంటి మర్యాద చేస్తూ ఉన్నాడు. త్వరగా వెళ్ళి ఏమంటున్నాడు? శారా యుద్ధకు వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసిగి రొట్టెలు చేయమని చెప్పారట. ఎన్ని మానికలమ్మా? 3 మానికలు. ఎవరు చేయాలా? చారమ చేయాలి. ఏం చేయాలా? మెత్తని పిండి చేయాలంట. అప్పట్లో ఏమన్నా గ్రైండర్లో మిక్సీలు ఏమైనా ఉన్నాయండి? అప్పుడు కరెంటే లేదు. ఇప్పుడు ఎవరు రుబ్బాలా ఆ పిండి అంతా కూడా? పిండి రెడీగా ఉంటే ఓకే, పిండి లేకపోతే ఇప్పుడు ఎవరు చేయాలా ఆ పిండిని? మెత్తటి పిండి ఎవరు చేయాలా? మన శారమ్మ గారు చేయాలి. ఎందుకంటే శారమ్మ గారు కాకుండా అబ్రహాము గారు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి లోపల ఏమైనా పని చేసుకోవటం మర్యాద కాదు, కరెక్టా కదా? కాబట్టి ఏమ రుబ్బాలి ఇప్పుడు ఆ పిండి అంతా కొట్టాలి. పిండి కొట్టి ఎన్ని మానికలంట? ఎలాంటి పిండి? మెత్తటి పిండి. మెత్తటి పిండి 3 మానికల పిండి అంటే ఎన్ని రొట్టెలు అయితే అండి? ఎన్ని రొట్టెలు అయితే వచ్చింది? ఎంతమంది? 3. 3 కోసం ఎన్ని మానికలు చేయమంటున్నాడు? ఏ 1/2 కేజీ చేస్తే సరిపోద్దిగా? ఏ 4 చపాతీలు చేస్తే మనిషికి ఒక 2-3 చపాతీలు చేసినా కూడా తినొచ్చు కదా వాళ్ళు. కానీ మర్యాద కోసం ఏం చేస్తున్నాడు? వచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏ లోటు ఉండకూడదు, కొంచెం తిన్నా పర్లేదు. చాలా ఐటమ్స్ చేస్తామండి మనం కూడా. ఇప్పుడు అబ్రహాం గారు కూడా ఏం చేస్తున్నారు? చాలా రకాల ఐటమ్స్ చేస్తున్నారు. కొన్ని ఏమంటున్నారు? 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసిగి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి, అక్కడ చూసారు, ఎక్కడ చూసినా పరుగులే, ఎటు చూసినా పరుగులే ఉన్నాయి చూసారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, చకచక రావటం, ఏమక చెప్పటం, మరలా పరుగెత్తటం. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచను. ఒక దూడ మాంసం వండాలి ఇప్పుడు. ఏమంటే కేజీ మాంసం కాదు, దూడ అంటే 1 కేజీ ఉంటుంది దూడ, కనీసం తక్కువలో తక్కువ ఒక 10-15 ఉండదు, అవునా కదా? ఇంత మాంసం ఎవరి కోసం వండుతున్నారు? ఏమంటే నిజంగా 3 తింటారండి అంత తినరు, ఏదో అక్కడ 2-3 ముక్కలు తింటారు మహా అంటే. కానీ మర్యాద కోసం ఏం చేస్తున్నాడండి? ఎంత అడావుడి చేస్తున్నారు. ఇంక అంతటితో ఆగాడా? ఇప్పుడు ఈ మాంసం అంతా ఎవరు వండాలి? ఈ అమ్మగారే వండాలి. ఈ రొట్టెలన్నీ ఎవరు చేయాలి? ఏమంటే మీ అమ్మగారు మీ ఇంటికి వచ్చేసినప్పుడు మీ అయ్యగారు ఎవరినన్నా కనుక పిలిస్తే మీరు ఇక్కడ చేస్తున్నారా? అమ్మా చేస్తున్నారా? చేయాలా వద్దా?
చేయాలి. ఎందుకంటే నీ నీ శిరస్సుకు నీకు నీకు శిరస్సు ఎవరు? నీ భర్త. నీ భర్త మాట నిలబడాలి. తన యజమానుడి మాట నిలబెట్టడం కోసం శారాయి కష్టపడింది, లోబడి ఉంటుంది. వచ్చిన అతిథులను ఇద్దరూ కలిసి గౌరవిస్తున్నారు. ప్రియమైన వారలారా, ఇంకా అంతటితో ఆగారా? ఇంకేమంటున్నారు? వాడు దానిని త్వరగా సిద్ధపరిచిన తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. నిలుచున్నాడంటండి. వాళ్ళు భోజనం చేసినంత వరకు చేతులు కడుక్కున్న తర్వాత టవల్ ఇచ్చేసి శుభ్రంగా తుడిచి, అయ్యా భోజనం చేసేసారా, ఇక అబ్రహాము చాలా థ్యాంక్స్, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాము, మేము వెళ్ళొస్తాము. అంతవరకు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి ఎంత మర్యాదగా చూసుకున్నాడండి, అవునా కదండి? ఆఫ్టర్ ఆల్ ఒక దేవదూతలు వస్తేనే ఇంత మర్యాద చేసినటువంటి ఈ మహానుభావుడు అస్సలు ఏకంగా యేసు ప్రభు అక్కడికి వస్తే మీరు బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఏమైనా దేవదూతలకు తర్వాత పుట్టిన వాడా? దేవదూతల కంటే తక్కువైన వాడా? ఈ సృష్టిలో సమస్తము ఎవరి మూలంగా కలిగింది? ఈ మహానుభావుడు మూలంగానే కలిగింది. సమస్తము సృష్టిలో ఉన్న ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. పరలోకము భూలోకము పాతాలము సర్వలోకాలకు అధిపతి అద్వితీయ కుమారుడైన యేసు స్వామి. ఆ యేసు ప్రభుల వారు సాక్షాత్తు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? భూమి మీదకు శరీరధారిగా వచ్చారు. ఈ సంగతి ఆ ఇంటికి పిలిచిన పరిసయ్యుడికి తెలుసా తెలీదా? పరిసయ్యుడికి తెలుసా అంటే పరిసయ్యుడికి 100% తెలియాలండి. ఎందుకో తెలుసా? పరిసయ్యుడు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడు. ఒకప్పుడు ఏ ధర్మశాస్త్రంలోనైతే ప్రవక్తల ప్రవచనాలన్నీ ఎవరి గురించి చెప్పబడ్డాయో ఆ మహానుభావుడు ఇన్ని ప్రవక్తల ప్రవచనాల తర్వాత దాన్ని నెరవేర్చడం కోసం వచ్చినటువంటి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సంగతి అతనికి బాగా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియదు అని అనుకుందాం. కానీ అందరికీ తెలిసేలాగా ముందుగానే ప్రభువు తన మార్గమును సిద్ధపరిచే ఒక మహానుభావుని ముందుగానే ఎంపిక చేశాడు. అతనే బాప్తీస్మమిచ్చు యోహాను. మీ అందరికీ ఒకసారి చెప్పాను ఆల్రెడీ నేను, బాప్తీస్మమిచ్చు యోహాను ఏమన్నాడు? అందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? ఈ బాప్తీస్మిచ్చు యోహాను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, బాప్తీస్మ అనే కార్యక్రమాన్ని తనంతటా తానే చేస్తున్నాడు. అంటే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. ఇతడే మనం ఎదురు చూసే మెస్సయ్యేమో, మనం ఎదురు చూసే మెస్సయ్య ఈ మహానుభావుడేనేమో అనుకొని అందరూ క్రీస్తు ఇతనే, మనల్ని రక్షించే లోక రక్షకుడు ఈ బాప్తీస్మమిచ్చి యోహానే అని అనుకున్నారు అందరూ. అనుకుంటే అందరూ అన్నాడు బాప్తీస్మమిచ్చి యోహాను, అయ్యా మీరు అనుకున్నట్టుగా నేను అలాంటి మహానుభావుని కాదు, నేను అలాంటి వాడిని కాదు, నా రక్తం ఎవరి పాపాన్ని కడగదు, నా పాపం పోవాలన్నా కూడా ఒక పరిశుద్ధుడు నా వెనక రాబోతున్నాడు, ఆయన కాలి చెప్పుకున్న వారును విప్పడానికి కూడా నేను ఎలిజిబుల్ లేనయ్యా, కనీసం ఆ చెప్పును అంటుకోవడానికి కూడా నేను అర్హత చాలదయ్యా, నేను కాదు నా తర్వాత ఒక మహానుభావుడు రాబోతున్నాడు చెప్పి చెప్పగానే యేసు ప్రభులు వారు వచ్చారా లేదా? ఈ సంగతి అందరికీ తెలిసిద్దా తెలియదా? మా అందరికీ, అక్కడ ఉన్న పరిసయ్యులందరికీ, సద్దుకయ్యులందరికీ, ఆ ఏరియాలో ఉన్న వారందరికీ సాక్ష్యం పలుకుతున్నాడు. ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను, నేను కాదు మెస్సయ్యని, నా వెనకాల రాబోతూ ఉన్నాడు. అలా చెప్పిన వెంటనే ఆ మహానుభావుడు రానే వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఈ యోహాను, అయ్యా నేను మీ వలన బాప్తీసం పొందాలి, కానీ మీరేంటయ్యా నా దగ్గర బాప్తీసం తీసుకుంటున్నారు, దయచేసి ఆగండి అయ్యా అని అన్నారు. లేదు యోహాను, అమ్మా ఇంతకుముందు మీకు ఈ మాటలన్నీ చెప్పాను కాబట్టి వచ్చిన వాళ్ళు చూపించడం లేదు. ప్రభు విషయంలో అభ్యంతరపడిన పరిశుద్ధాత్మ పూర్ణుడు అన్నటువంటి ఒక పాఠంలో ఇవన్నీ చెప్పాను. కనుక అక్కడికి రాగానే యేసు ప్రభుల వారు అక్కడికి రాగానే అతను నివారింప చూశాడు బాప్తీస్మిచ్చి యోహాను, అయ్యా నువ్వు గొప్పవాడివి, నీ చెప్పు అంటుకోవటానికి కూడా అర్హత లేనోడిని, నేను మీకు బాప్తీస్మ ఇవ్వటం ఏంటయ్యా? యోహాను నువ్వెందుకు వచ్చావు ఈ లోకాన్ని కాపాడు? నాకు సాక్ష్యం పలకడానికే కదా వచ్చేసింది, కాబట్టి ఇదిగో లోకంలోని నీతి యావత్తు ఎలా జరగాలంటే నేను ఖచ్చితంగా ఇది చేయాలి, కాబట్టి బాప్తీస్మ ఇవ్వు. బాప్తీస్మ ఇచ్చిన మరుక్షణం ఆకాశం తెరవబడింది. ఆకాశంలో నుండి ఏమైంది? పావురం అనేది, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఎవరి మీదకి వచ్చింది? యేసు ప్రభుల వారి మీదకి వచ్చేసింది. ఇది కళ్ళారా చూశాడండి. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను కళ్ళారా చూశాడు. కళ్ళారా చూసిన వెంటనే ఇతనికి పూర్తిగా కన్ఫామ్ అయిపోయింది,
ఏమని కన్ఫామ్ అయిపోయింది? వచ్చినటువంటి మహానుభావుడు ఇదిగో పరిశుద్ధాత్మతో నిండుకొండినటువంటి బాప్తిస్మ యోహానుకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయింది. మేము ఎదురు చూసే మెస్సయ్యా ఈ మహానుభావుడే, ఈ మహానుభావుడే. అందరూ వచ్చేసి అడిగారు. అంటనే ఇదిగో నేను ఇన్ని రోజులు చెప్పాను కదా, నా వెనక ఒక మహానుభావుడు వస్తాడు, ఈ లోకాన్ని రక్షించడం కోసం వస్తాడు అన్న సంగతి నేను చెప్పాను కదా. ఆ మహానుభావుడు ఈ పరిశుద్ధుడే, ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడండి అని యేసు ప్రభువులు వారు అందరికీ చూపించి చెప్పాడండి. చూపించి చెప్పాడు. వాళ్ళందరూ డౌట్ అడిగారు, నీకెలా తెలుసాయా, అసలు నీకెలా తెలుసు, నువ్వు చెబుతున్నావు ఏనే లోకరక్షకుడు అని మాకు చెబుతున్నావు, నీకెలా తెలుసు అని అంటే, నాకు కూడా తెలియదయ్యా, నాకు పరిశుద్ధాత్ముడు నన్ను పంపినటువంటి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో నాకు ఒక సంగతి చెప్పాడు. నేను బాప్తిస్మం ఇచ్చిన తరువాత నేను అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, నీళ్ళల్లో ముంచి బాప్తిస్మం ఇచ్చి, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత వారి తలపైన నేను ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాను. అలా చూసినప్పుడు పరలోకంలో నుండి ఆకాశం చేల్చబడి పరిశుద్ధాత్మ ఎవరి మీదకైతే పావుర రూపంలో దిగుతుందో ఆయనే ఈ లోకానికి రక్షకుడు అన్న సంగతి ఆయన నాకు తెలియజేశాడు. అది నేను కళ్ళారా చూశాను, అందుకోసమే మీకు సాక్ష్యం ఇచ్చాను అని అన్నాడండి. ఈ సంగతి అక్కడున్న పరిసయ్యులందరికీ అర్థమైపోయింది. అర్థమైపోయింది వచ్చిన మెసేజ్ ఎవరు? యేసు ప్రభుల వారే అన్న సంగతి అర్థమైపోయింది. దానికి తోడు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నటువంటి మిరాకిల్స్, అద్భుతాలు ఎలాంటివి? ఏమైనా చిన్న చితక అద్భుతాలు కాదండి. పుట్టుకతో కళ్ళు లేనటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరూ కళ్ళు చూపేవ్వలేదు. అది మొట్టమొదటిసారిగా ఎవరి సమయంలో జరిగింది? యేసు ప్రభుల వారి సమయంలోనే జరిగింది. 4 రోజులు అయిపోయిందండి శవం చచ్చిపోయి. ఎప్పటికే ఎంత టైం అయిపోయింది? 4 రోజులు. ఆల్రెడీ మట్టిలో పెట్టేశారు. 4 రోజులు అంటే లోపల ఎలా ఉండాలి? ఉబ్బి మొత్తం పగిలిపోయి ఉండాలి. అలాంటి శరీరాన్ని కూడా మహానుభావుడు పిలవగానే లేచి వచ్చింది. 5 చేపలు, 2 చేపలు, 5 రొట్టెలు, ఎన్ని వేల మందికి పెట్టాడు. ఏమండి ఎన్నో వేల మందికి ఇలా పెడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కళ్ళారా చూశాడండి. అంటే యేసు ప్రభువులు వారు గొప్పవారన్న సంగతి అందరికి అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. ఇది అర్థమైనటువంటి పరిసయ్యులలో ఒక పరిసయ్యుడు ఇప్పుడు ఏమని పిలిచాడు? అయ్యా చాలా బిజీగా ఉన్నారు మీరు, కొంచెం మా ఇంటికి వస్తున్నారు కదా, ఈ ఏరియాకి వస్తున్నారు కదా, మా ఇంటికి భోజనానికి వస్తారా అని అన్నాడండి. అసలు యేసు ప్రభువులు వారు ఒప్పుకోవటం ఎంత గొప్ప సంగతి, ఒప్పుకోవటం గొప్ప సంగతే కాదా? అలాంటి మహానుభావుడు, ఓకే నువ్వు పిలిచావు కదా, ఆ ఇంటి యజమానుడి పేరు సీమోను. ఏం పేరు? సీమోను పిలిచావు కదా, వస్తాను, ఖచ్చితంగా వస్తాను, మీ ఇంటికి భోజనానికి వస్తాను అని అన్నారు. వచ్చేసారు. వచ్చిన అమ్మంటే భోజనానికి కూర్చున్నారంట అండి. ఏమంటే ఇప్పుడు చదువుదాం చూడండి అమ్మా ఆ మాట. లూకాసువార్త 7:36 ప్రియమైన వారు, లూకాసువార్త 7:36. పరిసయ్యులలో ఒకడు, లూకాసువార్త 7:36 అమ్మ, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, తర్వాత ఒక బుడ్డిలో అత్తరును తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆ పాదములకు పోసెను. ఏమండి ఎవరింటికి వచ్చారు చెప్పాలా? ఎవరింటికి వచ్చారు? సీమోను పరిసయ్యుని, అతని పేరేం పేరు? సీమోను. వాళ్ళ ఇంటికి వచ్చేసారు ప్రభు. ఎవరు ఆహ్వానించారు చెప్పాలి? ఎవరు పిలిచారు? సీమోనే పిలిచాడు. పిలిస్తే వచ్చాడా ప్రభు, పిలవకపోతే వచ్చాడా? ఏమండి ఆయనకు అన్నం దొరక్క వచ్చాడా, లేకపోతే ఏదో తిని కడుపు నిండా తిని నిద్రపోదామని వచ్చారా? ఆయనకు అన్నీ ఉన్నాయి, అయినా కూడా టైం లేదు, తినే ఓపిక కానీ తినే సమయం కానీ ఆయనకు లేదు. అలాంటి బిజీ షెడ్యూల్లోనే పిలిచాడు కాబట్టి ఆ ఇంటికి వచ్చాడండి. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఊర్లోని, ఈ సీమోను ఊర్లోని ఇంకొక ఆమె ఉందంట. ఆమె ఎలాంటిదంటమ్మా? ఆమె పాపాత్మురాలు. పాపాత్మురాలకి ఏమర్థమైపోయింది మ్యాటరు? అహో మా ఊరికి ప్రభు వస్తున్నాడా, మా ఊరికి యేసు ప్రభులు వారు వస్తున్నారా, ఆ మహానుభావుడు పాపాలను కడగటానికే కదా వచ్చేసింది, నేను చాలా పాపాత్మురాలని అన్న సంగతి ఏమో మనసులో బాధపడుతుందండి. నా జీవితంలో ఏంటి ఇంత తప్పులు చేసేసాను, నా జీవితంలో ఇన్ని పాపాలు చేశానేంటి
అని అనుకుంది. ఈ పాపాత్మురాలు లోపల లోపలే బాధపడుతూ ఉంది, నేను గనక చచ్చిపోతే నేను దేవునికి అవమానకరంగా బ్రతుకుతూ ఉన్నాను, నేను అవమానకరంగా బ్రతుకుతున్నాను, నా బ్రతుకులో ఇంకెప్పుడు దేవునికి ఎప్పుడు లొంగుతాను, ఇంకా లొంగరా అన్నట్టుగా లోపల లోపలే బాధపడింది, పశ్చాత్తాపడింది. మొత్తానికి ఒక విషయం అర్థమైపోయింది, ప్రభు ఏ ఊరికి వస్తున్నారు? ఆ వాళ్ళ ఊరికే వస్తున్నారు. ఎవరి ఊరికి? సీమోను ఉన్నది ఏ ఊరో, పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది కూడా అదే ఊరు, వీళ్ళిద్దరూ ఉన్న ఊరిలోనికి ప్రభు వస్తున్నారు. ఈ సంగతి ఆహ్వానించింది సీమోను, కానీ ఆహ్వానిద్దాము అని అంటే నేను పిలిస్తే వస్తారో రారో, వస్తారో రారో, నేను చూస్తే పాపాత్మురాలని నేను పిలిస్తే వస్తారో రారో అనుకుంది. మొత్తానికైతే ఆ ఇంటిలోనికి, సీమోను ఇంటిలోనికి ప్రభు వచ్చారన్న సంగతి అర్థమైపోయింది. వెంటనే ఒక అత్తరబుడ్డి కొన్నది, ఆ అత్తరబుడ్డిని తీసుకొని వచ్చేసింది. అందరూ భోజన లైన్లో కూర్చున్నారండి, చాలామంది కూర్చున్నారు. ఆ చాలామందిలో ఒకరే, మీరు బాగా ఆలోచించాలి, ఆ చాలామందిలో గొప్పవారు ఎవరమ్మా? అంతమందిలో గొప్పవారు ఎవరు? యేసుప్రభువే కదండి. ఆ యేసుప్రభు గొప్పవారనే కదా ఇతను పిలిచింది. ఆమె వచ్చింది, ఇంతమంది ఉంటే ఎంతమందిని పక్కన పెట్టింది, ఎవరు వెనక పోయి నిలబడింది? యేసుప్రభులు వారి యొద్ద నిలబడింది, వెనక నిలబడింది. నిలబడిన వెంటనే పాదాల దగ్గరకు వెళ్ళింది, పాదాల దగ్గర కూర్చుందండి. మనం ఎప్పుడైనా కూర్చుంటామా? ఒకవేళ ప్రభు సరాసరి ఇప్పుడు మన చర్చిలోకే వస్తే మీరు ఎంతమంది నిజంగా ఆయన పాదాలను కడగలుగుతారు? ఇక్కడ వాక్యం చెప్పే నేను నిజంగా అంత మనసు ఉన్నాడు నేను? అదండి, అంత మనసు ఉండాలండి, అంత మంచిదండి ఆమె, అంత మనసు ఉండాలి. నిజంగా ఆ ప్రభు పాదాలను తాకే అదృష్టం ఆ గొప్ప తల్లికి వచ్చిందండి. నిజంగా ఆమె ఎంత పుణ్యం చేసుకుంటే, ఆమె ఎంతగా ప్రభువుని ఎంత ప్రేమిస్తే ఆయన దగ్గరకు రావాలండి. ఆ ఊరిలో ఎంతమంది స్త్రీలు లేరు, కానీ ఎవరూ రాలేదు, ఒక్కతే వచ్చేసింది. పైగా పాపాత్మురాలు, అందరికీ తెలిసిద్దా తెలియదా? అందరికీ తెలుసు, ఆ ఊర్లో ఉన్నటువంటి పాపాత్మురాలు అన్న సంగతి అందరికీ తెలుసు. అక్కడికి వచ్చింది, కాళ్ళు శుభ్రంగా కడుగుతుంది. ఎలా కడుగుతుంది? కన్నీళ్లతో కడుగుతుంది. అంటే ప్రేమైన వారలరా, ఆమెకి ఎంత ప్రేమ అండి ప్రభు అంటే, ఆమెకి ఎంత భక్తి అండి ప్రభు అంటే. ప్రభువుని ఎలా కడగాలనుకుంటుంది? ఏదో ఒక బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి కడగొచ్చుగా, లేదనుకుంటే ఒక మంచి 2-3 లీటర్ల క్యాన్ ఒకటి కొనకొచ్చి శుభ్రమైన నీళ్లు తీసుకొచ్చి ఒక ప్లేట్ తెచ్చి ప్లేట్లో పెట్టి కడగొచ్చుగా. శిష్యులైన కడిగారు ఎప్పుడన్నా? ఎవడో కడగలేదు. కానీ ఆమెకు మాత్రం ఏమనిపించింది? మా ప్రభు, నా ప్రభు మా ఊరికి వచ్చేసారా, ఇంక ఇప్పుడే నేను ఆయన కాళ్ళు కడుక్కో, నేను ఆయన కాళ్ళు పట్టుకోవాలి, నా పాపాలను క్షమిస్తాను అంటేనే నేను ఆయన వదిలిపెట్టాలి. అంత మంచి మనసు ప్రేమైన వర్లరా మన బ్రతుకుల్లో కూడా ఉండాలండి, మన బ్రతుకుల్లో కూడా ఉండాలి ప్రేమైన వర్లరా. కనుక ఇక్కడికి రాగానే ఎప్పుడైతే కాళ్ళు కడిగి, తర్వాత కన్నీళ్లతో కాళ్ళు కడిగి, ఆ తరువాత అత్తరు పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచిందో, ఎంతమంది చూస్తారు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. ఇంట్లో ఎవరెవరు ఉండొచ్చు? సీమోన్ గారు ఉన్నారు, ఒకళ్ళు పెళ్ళి అయితే భార్య ఉంటుంది, తల్లి తండ్రి వాళ్ళ బంధువులు మొత్తం, ఎందుకంటే చాలామంది వచ్చేసారు కదా. ఆయనతో పాటు వచ్చిన పరిచయులు ఇలా అందరూ చూశారండి. ఏమండి, యేసు ప్రభు విలువ తెలిసాక పిలిచింది? పిలిస్తే వచ్చాడా ప్రభు, పిలవకపోతే వచ్చాడా? పిలిస్తేనే వచ్చేసాడండి. ఇంత పిలిచి అంత లోపలికి వచ్చేసినప్పుడు ఆయన ఏమనాలి అప్పుడు? అమ్మమ్మమ్మ కొంచెం నువ్వు కూడా తప్పకమ్మా, నేను అడుగుతాను అనాలండి. అవనాలి, అమ్మా నువ్వు అడిగావా, నా తల్లి ఎంత మంచిదా నీ తల్లి, నువ్వు అడిగావా, నువ్వు కూడా కొంచెం తప్పుకోమ్మా, నేను అడుగుతా ఇప్పుడు. ఎందుకంటే ఆ మహానుభావుడు నా ఇంట్లో అడుగు పెట్టడమే చాలా గ్రేట్. అనాలా వద్దా? అనాలా వద్దా? అమ్మమ్మ నాకు నేను మర్చిపోయాను కానీ తల్లి, నువ్వు ఎంత మంచిదా అమ్మ, నువ్వు పాపాత్మురాలని ఎంతసేపు అనుకున్నాను కానీ నీకు ఇంత మంచి మనసు దేవుడిచ్చాడమ్మా, ఇంత మంచి మనసు ఇచ్చేసాడా, నువ్వు కూడా కొంచెం తప్పుకో, నేను అడుగుతా అని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మీరు కూడా రండి, అందరు కలిసేసి ప్రభు కాళ్ళు పట్టుకున్నారండి, శుభ్రంగా కడుగుతారండి. ఆయనకు, ఆయన మన ఇంట్లో అడుగు పెట్టడమే గొప్ప అని అనుకోవాలా వద్దా? మహానుభావుడు ఏం చేశాడు చూడండి ఒకసారి, ఏం చేశాడంటమ్మా? ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఏమంటున్నాడంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాడంటండి. ఏమనుకుంటున్నాడు? తనలో తాను అనుకుంటున్నాడు. అసలు నిజంగా ఆయన ప్రవక్త అనంటవా? ఇతను నిజంగా ప్రవక్త అనంటవా? ఏదో ఈ అద్భుతాలన్నీ చేస్తూ ఉంటుంటే ఇంతసేపు కూడా నిజంగానే మేము ఎదురు చూస్తే మెస్సయ్య అనుకున్నాను, అది అనుకున్నాను, ఇది అనుకున్నాను, తీరా పాపాత్మురాలు వచ్చి వెనక కాళ్ళు కడుగుతూ ఉంటుంటే ఏనేంద్ర బాబు సైలెంట్గా కూర్చున్నాడు, ఈయన మాత్రం ఏం తెలియకుండా ఇటు తిరిగేసి దర్జాగా తింటున్నాడు,
తింటనేమన్నాడు. కనీసం వెనక ఆమె నిలబడింది, ఆమె కాళ్ళు కడుగుతోంది, ఆమె కాళ్ళను ముద్దు పెట్టుకుంటుంది, ఆ కాళ్ళని కన్నీళ్లతో కడుగుతుంది అన్న సంగతి ఆయన ఆలోచించటం లేదు. నిజంగా ఆయన ప్రవక్తేనంటవా? కనీసం కాళ్ళు ఎవరు పట్టుకున్నారో కూడా అమ్మ ఎవరమ్మా నువ్వు అని అడగాలిగా కనీసం అని లోపల ఏం చేస్తున్నాడంట నీడు? ఏమండి బాగా ఆలోచించాల. ఇలా అంటూ ఉన్నప్పుడు ఏమండి అంతకుముందు తెలుసా ఇతనికి ప్రవక్త అసలు ఆల్రెడీ ఆయన గొప్పవాడనే కదా ఇంటికి పిలిచింది. నువ్వు మర్యాద చెయ్యకపోగా ఆమె చేస్తున్న మర్యాదను చూసి ఏమంటాడు, ఆమె పాపాత్మురాలు అని అంటున్నాడు. ఆమె పాపాత్మురాలు అంటున్నాడు. పైగా ఎవరిని ఇప్పుడో అనుమాన పడుతున్నాడు, యేసు ప్రభువుని అనుమాన పడుతున్నాడు. ఈ సంగతి బాగా గమనించారండి. ప్రభు లోపల అనుకున్న సంగతి ఎవరికి అర్థమైపోయింది? ఇప్పుడు ప్రభుకు అర్థమైపోయింది. వెంటనే 44వ వచనంలో చూడండి ఏమంటున్నారు ప్రభు, 44వ వచనంలో ఏమంటున్నారు, ఆ స్త్రీ వైపుకు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఎవరితోనే సీమోను ఇంటి యజమానుడి పేరు ఏం పేరు సీమోను, సీమోనుతో ఏమంటున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు. వామ్మో ఎంత అవమానం! మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఎంత అవమానం! ఎవరికి వచ్చింది? దేవదూత కాదు. అసలు దేవదూతలు వస్తేనే ఎంత మర్యాద చేశాడు మన పితరుడు, మన విశ్వాసులు తండ్రి ఎంత మర్యాద చేశాడు. ఇప్పుడు వచ్చింది ఎవరండి? యేసు ప్రభువుల వారు వచ్చారు అని అంటే నీళ్ళు ఇవ్వలేదా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు అని అంటే ఆహ్వానించి ఏం చేస్తున్నాడు అమ్మ ఇతను? అవమానపరుస్తూ ఉన్నాడండి, అవమానపరుస్తున్నాడు. ఇంటికి పిలిచి అవమానపరచవచ్చు ఎవరినైనా. అసలు నువ్వు ఎందుకు పిలిచావు? నీకు ఒకవేళ చేత కాకపోతే, నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి. నువ్వు ఇంటికి పిలిచి నీళ్ళు ఇవ్వకుండా అందరికీ నీళ్ళు ఇచ్చి ఆ మహానుభావుడికి ఒక్కడికి నీళ్ళు ఇవ్వకపోతే ఎంత బాధపడిపోతాడండి? ఏమండి బాగా ఆలోచించండి, మనల్ని ఎవరైనా సరే ఇంటికి పిలిచి అందరికీ కుర్చీ వేసేసి మనకు ఒక సాపేస్తే ఎంత బాధపడిపోతాం? ఆ కొద్దిసేపు తలదించుకుంటాం అవమానాన్ని, దిగమింగుకుంటాం. ఒకళ్ళు తట్టుకోలేకపోతే మధ్యలో నుంచే లేచి వెళ్ళిపోతూ ఉంటామండి. ప్రభువుల వారికి నీళ్ళు ఇచ్చాడా? నీళ్ళు ఇవ్వలేదంటమ్మా. ఎవరు చెబుతున్నారు స్వయంగా? ఆ ప్రభుయే చెబుతున్నారండి. ఏమంటున్నాడు, నీవు నన్ను ఇంటికి పిలిచితివి కానీ నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఇది మొదటి అవమానం, నువ్వు నాకు చేసినటువంటి అవమానం. రెండోది ఏం చేసావు? ఏమ తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచేసింది. ఆమె చూడ ఎంత గౌరవంగా చూసుకుంటుంది, నేనంటే ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఎంత గౌరవంగా చూసుకుంటుంది. ఇంటికి పిలిచి ఇంత ఇన్సల్ట్ చేస్తావా నువ్వు? ఇంత ఇన్సల్ట్ చేసింది కాక పైగా ఆమెను తప్పుదాన్ని అని అనుకుంటున్నావా? పైగా నన్ను అనుమానిస్తూ ఉన్నావా? నన్ను అనుమానిస్తూ ఉన్నారా? అసలు నేను మెస్ అయిన సంగతి గ్రహించే కదా నన్ను పిలిచావు. నేను ఒక గొప్పవాడిన సంగతి నన్ను పిలిచే కదా నువ్వు ఇంటికి ఆహ్వానించావు. ఆహ్వానించిన నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు. ఇంకేమంటున్నారండి, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కనీసం స్వాగతం పలకలేదంటండి. ముద్దు పెట్టుకోవటం అంటే ఏంటో తెలుసమ్మా? మనం రాగానే చేస్తాం, వందనాలు చెప్తామండి. వందనాలు చెప్పేసేసి బాగున్నారా? మీరు నేను ఇక్కడికి రాగానే మీరు అందరూ వందనాలు చెప్పారు. వందనాలు బాగున్నారన్నా అని అనుకుంటూ ఆహ్వానించారు. ప్రభు ఇంట్లోనికి వస్తూ ఉన్నారంటే ఆయన ఎంత మర్యాదగా ఆహ్వానించాలండి, ఎంత గౌరవంగా చూసుకోవాలండి ఆ మహానుభావుణ్ణి, ఎంత పరిశుద్ధంగా ఆయన ముందు ఉండాలండి. అలాంటిది ఆయన్ని పిలిచి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంటమ్మా, ముద్దు పెట్టుకోనలేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఏమన్నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఏమన్నా పాదములకు అత్తరు పూసెను. బాగా ఆలోచించాలి ప్రేమైన వార్లరా. అంటే వీడు ఏం చేశాడండి? ప్రభువుని ఆహ్వానించి ఇంటిలోనికి ఏం చేశాడు? విలువ తెలుసా తెలీదా తెలిసినా కూడా ఏం చేశాడండి? ఆహ్వానించాడు. ఈ మాట ఎందుకు రాయించారా అని నేను అనుకున్నానండి. అయినా ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఎన్నో అవమానాలు పడ్డారు కదా, ప్రభువుల వారు ఎన్నో అవమానాలు తన బ్రతుకులో పడ్డారు. కానీ ఇది డైరెక్ట్గా ఆయన నోట చెబుతున్నారు, నీవు నన్ను అవమానించావు సీమోను, నాకు నీళ్ళు ఇవ్వలేదు కాళ్ళు కడుక్కోవడానికి. ఈ మాట రాయించడం వెనక అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? దీని వెనక దేవుడు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారండి. లేకపోతే ఆయన ఎక్కడో భోజనానికి నీళ్ళు ఇవ్వకపోతే రాయించి ఇన్ని వందల సంవత్సరాలుగా దీన్ని భద్రం చేసి మనకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆహ్వానించబోయేవారు అనేకులు ఉన్నారు ఆ మహానుభావుణ్ణి.
ఆ మహానుభావుణ్ణి తన ఇంటిలోనికి తమ ఇళ్లలోనికి ఆహ్వానించేవారు అనేకులు ఉన్నారు. ఆ అనేకులు ఎలా క్రమంగా నడుచుకోవాలో, ఎలా అక్రమంగా చేయకూడదో మనకు నేర్పటం కోసం ఈ మాట రాయించారండి. ఇంతకు మనమేమైనా ఈ మహానుభావుణ్ణి ఆహ్వానించామా, ఆహ్వానించలేదా? ఈ మహానుభావుణ్ణి మన ఇళ్లకు ఎప్పుడైనా ఆహ్వానించామా? ప్రకటన గ్రంథం 3:20 చూడండి ఏమంటున్నాడు. ప్రకటన గ్రంథము 3:20 ప్రియమైన వారు, 20వ వచనం. ప్రకటన గ్రంథము 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆయన వస్తానంటున్నాడండి. ఎక్కడికి వస్తానంటున్నాడమ్మా? తలుపులు వేసి ఉన్నాయి, తలుపులు వేసి ఉన్నాయి కాబట్టి తలుపు బయట నిలబడి కొడుతూ ఉన్నారు. తలుపు తీస్తే నా స్వరము విని ఎవడైనా సరే ద్వారాలు గనక తీస్తే నేను అతని లోనికి వస్తాను, అతని ఇంటిలోనికి వస్తాను. ఎంతకు దేవుడు కట్టిన ఇల్లు ఏంటో మీ అందరికీ తెలుసా? అమ్మా బాగా అర్థం చేసుకోవాలి. ఏ ఇంటిలోనికి వస్తానంటున్నాడు ఆయన? నా మాట విని, నా స్వరము విని ద్వారాలు తెరిచిన వారి ఇంటిలోనికి వస్తానంటున్నారు. ఏదో మీ ఇంటి తలుపులు నాలుగు గోడలు పైన పైకప్పు నా ఇంటిలోనికి కాదు, దేవుడు కట్టుకున్న ఈ ఇల్లు అండి. ఈ ఇల్లు ఎవరు కట్టారు? ఈ ఇల్లు ఎవరు కట్టారమ్మా? దేవుడు కట్టాడండి. అందుకోసం ఏమంటారో తెలుసా? 127వ కీర్తనలోని ఒక మంచి మాట ఉంది చూడండి. 127వ కీర్తన 1వచనంలో ఏమందో, యెహోవా ఇల్లు కట్టించని ఎడలా. ఆ మాట ఉంది చూడండి ఎంత బాగుందో. 127వ కీర్తన 1వచనం చూడండి ప్రియమైన వారలారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని ఉందండి. వ్యర్థమే. ఇల్లు ఎవరనుకున్నారు కట్టేది? దేవుడు కట్టించాలి ప్రియమైన వారలారా. దేవుడు కట్టిస్తేనే ఆ ఇల్లు మనమే. ఆ ఇల్లు ఎవరు? మనమే. ఆ ఇల్లు మనమేనండి, మనమే. ఈ ఇల్లు ఎవరు కట్టారు చెప్పండి, బాగా ఆలోచించండి. దీని ఎవరైనా కట్టారమ్మా? ఇంత చక్కని రూపాన్ని, ఇంత మంచి ఆకారాన్ని దేవుడు కలిగించాడు. దేవుడు సృష్టించాడు. దేవుడు కలిగించినటువంటి దీనిలోనికి నిన్ను ఉంచాడు. ఎందుకో తెలుసా? దీనికి అధిపతి ఎవరు? దీనికి అధిపతి ఆయనే ప్రియమైన వారలారా. ఇప్పుడు ఈ లోకానికి వచ్చిన తరువాత మనం ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలోని మన పాపముల మూలంగా, మన క్రియల మూలంగా, మన తలంపుల మూలంగా ఆ మహానుభావుని గెంటి వేసేసామండి మన ఇంట్లో నుంచి. ఆయన ఇల్లు మన ఇల్లు కూడా అనకూడదు ఇంకా. ఆయన మనకిచ్చిన ఇల్లు అది. ఆయన మనకిచ్చిన ఇల్లు ఇది. ఆయన మనకిచ్చిన ఇల్లు ఇది. ఈ ఇంటిలోనికి సకల నీచమైన క్రియలు చేసి, సకల నీచమైన పాపాలను చేసి ఆ పరిశుద్ధుడిని, లోపల ఉండాల్సిన పరిశుద్ధుడిని మనం గెంటి వేశాము. మన పాపాలను కడిగి పరిశుద్ధుడు తన రక్తాన్ని చిందించి మరలా ఒక అవకాశం ఇచ్చాడండి. ఎవరైనా సరే నా యందు విశ్వాసం ఉంచి, నా స్వరము విని మీ జీవితాల్లోనికి నన్ను ఆహ్వానిస్తారా అని అడుగుతున్నాడండి. మనం ఆహ్వానించామా, ఆహ్వానించలేదండి? మనం ఆహ్వానించాం ప్రియమైన వారు. యేసు ప్రభువుని మన ఇంటిలోనికి, మన ఒంటిలోనికి, మన జీవితంలోనికి ఎలా ఆహ్వానించామో తెలుసా? అయ్యా నువ్వే మా రక్షకుడివి. ఎవరు? నువ్వే మా రక్షకుడివి. నీ ద్వారా తప్ప రక్షణ ఈ లోకంలో ఎవరి నామం మూలంగా లేదు. నా తండ్రి, ఇదిగో మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు నుండి ఈ మహానుభావుడిని నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను నా సొంత రక్షకుడిగా అని అనుకున్నామా లేదా? అనుకున్నామా లేదండి? మనం కూడా ఆహ్వానించేశాము. మన హృదయంలో ఆయనను విశ్వసించాము. మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మాము. నమ్మలేదా? మీరందరూ నమ్మారా? నమ్మలేదమ్మా. మనం అందరం నమ్మాము. మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం సిలువలో కన్ను మూశాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మరలా తిరిగి లేచాడు. ఆ పరిశుద్ధుడు మనకు తెలియనప్పుడు ఒకప్పుడు లోకంలో మనం అక్రమంగా నడుచుకున్నాం ప్రియమైన వారలారా. మన జీవితం అంతా పాపమే ఒకప్పుడు. కానీ ఏ రోజైతే ఈ పరిశుద్ధుడి మాట వినబడిందో, ఈ పరిశుద్ధుడి గురించి తెలిసిందో, ఏం చేశాము? వెంటనే నమ్మి బాప్తిస్మము పొందామండి. పొందామా పొందలేదా? నమ్మి బాప్తిస్మము పొందాము. ఆ మహానుభావుడు నా రక్షకుడు, నా సొంత రక్షకుడు అన్నటువంటి ఆలోచన మనం కలిగి మన జీవితాలలోనికి ఆహ్వానించాము. ఇప్పుడు పరిసయుడిలాగా నువ్వు అవమానపరుస్తున్నావా? లేకపోతే పాపాత్మురాలైన స్త్రీ తన పాపాలను ఒప్పుకొని ఆయన్ని గణపరిచినట్లుగా గణపరుస్తున్నామా?
మన ఇంటిలోనికి ఆహ్వానించి ఆయన అవమానపరిచే అక్రమకారులుగా మనం ఉంటున్నామా? లేకపోతే మన అక్రమాలను ఒప్పుకొని ఆ పరిశుద్ధుణ్ణి ఘనపరిచేటటువంటి పశ్చాత్తాపడినటువంటి నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామా? ప్రియమైన వారలారా, ఒకసారి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనం ఎలా బ్రతుకుతున్నామో మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన వారలారా, మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇదిగో ఒకరోజు సీమోను ఆయన పిలిచి ఇంటిలోనికి పిలిచి ఆయన ఇంటిలోనికి పిలిచి ఆయనకు పాదాలకు నీళ్ళు ఇవ్వకపోతేనే ఆయన ఎంత అవమానంగా మనం ఎంత భావించాం. ఆయనకు జరిగింది అవమానం అని మనం అనుకుంటే మన బ్రతుకులలో ఆయన అవమానపడుతూ ఉన్నాడా, లేకపోతే ఆయన ఘనపరచబడుతూ ఉన్నాడా? నీ ఇంటిలోనికి ఆయన వచ్చిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రియమైన వారు 4వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఏమండి, మనమందరము ప్రభువుని ఏ రోజైతే రక్షకుడిగా అంగీకరించామో ఆ రోజు ఆయన మాటను అంగీకరించి ఆయనను సొంత రక్షకునిగా మన జీవితంలోనికి ఆహ్వానిస్తే ప్రభువుతో పాటు మరో ఇద్దరు వస్తున్నారండి మన లైఫ్లోనికి. మీకు తెలుసా, యేసు ప్రభుల వారితో పాటుగా మన జీవితంలోనికి మరో ఇద్దరు వస్తున్నారు. మొట్టమొదటిది ప్రభువును మనం రక్షకుడిగా నమ్మాలి. ఆయన ప్రభు అని మన హృదయంలో విశ్వసించి తమ మన నోటితో ఆయన మన ప్రభు అని ఒప్పుకొని ఆయన నామంలో ప్రార్థన చేసి బాప్తీసమము పొందితే మన జీవితంలోనికి మరొక ఇద్దరు. మొట్టమొదటి వచ్చింది ఎవరు? వాక్యము, యేసుక్రీస్తు ప్రభువుల వారు మన బ్రతుకుల్లోనికి వస్తున్నారు. ఆయనతో పాటుకు ఇంకెవరు వస్తున్నారంట? ఇంకొక ఇద్దరు వస్తున్నారంట అండి. ఒకసారి మరలా ఇక్కడికి వచ్చేద్దాము, ఈ లోకం ఇంకొక మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ప్రియమైన వారు 23వ వచనం యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ప్రేమిస్తున్నామా మనం అందరము? అమ్మా, పరిశీలిలాగా అవమానిస్తున్నామా? లేకపోతే ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రేమించినట్లుగా మనం కూడా ప్రేమిస్తున్నామా? ఒకవేళ కనుక మీరు నన్ను ప్రేమిస్తే, దేవుడు అంటున్నారండి, యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఏమంటున్నారు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. గైకొనటం అంటే ఏంటండి? నా మాటను గైకొనటం అంటే అర్థం ఏంటది? నన్ను నిజంగా మీరు ప్రేమించారా? నన్ను నిజంగా మీ జీవితాల్లోనికి, మీ ఇంటిలోనికి నన్ను రక్షకునిగా ఆహ్వానించారా? ఆహ్వానించిన తర్వాత అక్రమకారులుగా మీరు మారిపోయారా? లేకపోతే నన్ను ఘనపరిచే బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నారా? అలా గనక ఘనపరిచే వారిగా ఉంటే నన్ను ప్రేమిస్తారు. నన్ను ప్రేమించారన్న సంగతి నాకు ఎలా తెలుస్తుంది? ఈ లోకానికి ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన అంటున్నారు, నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనను. నేను ఏది చెబితే అది చేస్తాడు. ఈ లోకంలో పాపంలో మరలా తాను కలిసిపోడు, పాపం జోలికి అతను పోడు, నా మాటను గైకొంటాడు. ఏ పాపం జోలికి పోవాలన్నా మొట్టమొదటగా నేను చేసిన త్యాగం గుర్తొస్తూ ఉంటుంది, నా మాటలు జ్ఞాపకం వస్తాయి, నా కోసం వాళ్ళు మనసును అణుచుకుంటారు, పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా బ్రతుకుతారు. మీరు ఒకవేళ కనుక నన్ను ప్రేమించారా, నా మాట గైకొనను. అలా గైకొన్నప్పుడు ఎవరెవరు వస్తున్నారంట చూడండమ్మా. ఎప్పుడు ఆయన మాటలు గైకొని తనను నీ జీవితంలోనికి ఆహ్వానించి రక్షకునిగా ఆహ్వానించి ఆ మాటలను నీ బ్రతుకులో పాటిస్తూ ఉంటే అప్పుడు నీ బ్రతుకులోనికి మహానుభావులు ఎంతమంది వస్తున్నారంటమ్మా. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము నేను నాతో కూడా నా తండ్రి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నీ ఇంటిలోనికి వస్తాను అంటున్నారు. ఎవరెవరు? మొదటిది ప్రభువులు వారు, తరువాత పరలోకపు తండ్రి, మరియు బాప్తీస్మము రోజున పరిశుద్ధాత్మ అనే వరము మనమందరము పొందుతామండి. ఎంత? పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుతాము. మొత్తం ఎంతమంది వచ్చారు చెప్పండి ఇప్పుడు. మొట్టమొదటిది రక్షకుడిగా యేసు ప్రభువుల వారు మన జీవితంలోనికి వస్తే
ఆయన మాటలను మనం గైకొంటే మన ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ మహానుభావుడితో పాటుగా మన మంచి క్రియలను చూసి, ఒకవేళ ఆయన ఇంటిలోనికి పిలిచి నువ్వు అక్రమం చేస్తున్నావు అనుకో, నువ్వు కూడా ఆయన్ను అవమానపరిచినట్టే, ఒక పరిసయుడులాగా, ఒక సీమోనులాగా నువ్వు కూడా అవమానించి పరిచినట్టే, నేను కూడా ఆయన అవమానపరిచినట్టే ఆయన మాట గైకొనుంటే ఆయనతో పాటుగా మేము వాని ఇంటిలోనికి వచ్చి వానితో పాటుగా నివాసము చేస్తాము. పరలోకపు తండ్రి, నీకు ఇచ్చినటువంటి నీ ఇంటిలోనికి, నాకు ఇచ్చిన నా ఇంటిలోనికి, మన ఇంటిలోనికి, ఈ దేహం అనబడిన ఈ ఇంటిలోనికి పరలోకపు తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు, తరువాత మనల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపించే పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వస్తున్నారండి. అందుకోసం ఏమి రాయబడిందో తెలుసా? మనము జీవము గల దేవుని ఆలయము అని రాయబడిందండి బైబిల్లో. ఏమని రాయబడింది? మనము జీవము గల దేవుని ఆలయము. మీరు మీ సొత్తుకారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని అంటున్నారు. అంటే ప్రియమైన వారలారా, మనలోనికి ఆ పరిశుద్ధులు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక దేవతతో వస్తేనో, ఒక ఎమ్మెల్యే వస్తేనో, ఒక ఎంపీ వస్తేనో, ఆ ఏరియాలో ఉన్న దిక్కుమాలిన ఒక సర్పంచ్ వస్తేనో మనం ఇంత మర్యాదలు చేస్తూ ఉంటే, నీటిలోనికి నా ఇంటిలోనికి ఎంత పరిశుద్ధులు వస్తున్నారండి? లోకాలనేలే చక్రవర్తి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో, ఆయన అత్యున్నత సింహాసనం మీద అక్కడ కూర్చోవాలని అనుకోవట్లేదండి, ఆయన నీ ఇంటిలోనికి, ఈ ఇంటిలోనికి రావాలనుకుంటున్నారు. ప్రేమైన వారలారు, ఇక్కడికి రావాలనుకుంటున్నారండి. ఎంతకో వచ్చినట్టేనా, లేకపోతే ఎలగొట్టినట్టేనా? ఏమా వచ్చినట్టేనా మన లైఫ్లోకి? వచ్చినట్టయితే నీ క్రియలు ఎలా ఉండాలి అంటున్నారు? మన క్రియలు మాత్రం ఎలా ఉండాలి? అక్రమము చేసే పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రియమైన వారలారా, ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించి మన మనోనేత్రాలు వెలిగింపబడి పరిశుద్ధాత్మ వరాలను చూసి నిత్య జీవం ఒకటి ఉందని, నిత్యాగ్ని గుండం ఒకటి ఉందని, ఆ నిత్యాగ్ని గుండాన్ని తప్పించే నాథుడు యేసు ప్రభు అని తెలిసిన తరువాత మనం తప్పిపోతే, ఇప్పుడు చదవండి ఆ మాట ఎంత బాగా అర్థమైతే, ఇప్పుడు చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక 6:4 చూద్దాం. ప్రియమైన 4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ఏమండి మనందరికీ తెలుసా తెలియదమ్మా, ఇప్పుడు పరిశుద్ధాత్మలోకి వచ్చిన తర్వాత మరలా పాపం చేస్తే మనం దేవుణ్ణి అవమానపరిచినట్టే. ఒకప్పుడు వ్యభిచారంలో ఉన్నాం, మరలా ఇప్పుడు వ్యభిచారం చేస్తే మన దేవుణ్ణి మనం నిలువును అవమానపరిచినట్టే. అవునా కదండి? ఈరోజు ఒకప్పుడు దొంగగా ఉన్నాం, ఈరోజు దొంగతనం చేస్తే మన దేవుణ్ణి మనం అవమానపరిచినట్టే అన్న సంగతి మనకు తెలుసా తెలీదా? తెలిసినా కూడా తప్పిపోతున్నామనంటే ఆయన అవమానపరిచే వారిలో ఒకప్పుడు వాళ్ళు ఉన్నారు, ఈరోజు మనం అంటున్నాం. ప్రియమైన వారలరా, అక్రమము చేసే ప్రతి ఒక్కడికి శిక్ష తప్పించుకొనడు. అక్రమము చేసే ప్రతి ఒక్కడికి ఏమంటే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేని ఇంటికి పిలిచి నువ్వు అవమానం చేయి, నీ మనుగడ కొనసాగదు భూమి మీద, నీ మనుగడ కొనసాగదు. ప్రియమైన వారలరా, ఒక అధికారిని ఇంటికి పిలిచి ఆహ్వానించి అతని పట్ల అవమానకరంగా నువ్వు ప్రవర్తించు, నీ భూమి మీద మనుగడ ఉండదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళే ఇలా చేస్తూ ఉంటే పరిశుద్ధుడిని నీ జీవితంలోనికి ఆహ్వానించి ఆయన అవమానపరిచి అక్రమకారులుగా మీరు మారిపోతే, అక్రమకారులకు జరిగే ఒక నిత్య శిక్ష అనేది ఒకటి ఉంది. ఇక్కడ అంటున్నారు, అలా తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారంటండి. ఆయననే అవమానపరుస్తున్నారంటండి. ఆయనను ఎవరైతే ఆహ్వానించారో, ఎవరైతే, ప్రియమైన వారలారా, ఈరోజు ఎంతమంది అండి క్రైస్తవులను చూసి ఎంతోమంది దూరం అయిపోతున్నారండి దేవునికి. క్రైస్తవుల పద్ధతులు చూసి, క్రైస్తవులకు ఉన్నటువంటి ఆచారాలను చూసి, క్రైస్తవులు చేస్తున్నటువంటి అక్రమాలను చూసి, ఎవరో ఇద్దరో ముగ్గురు కనపడుతున్నారు కానీ, లక్షలలో కొద్దిమంది కానీ అందరూ కూడా, ఎక్కువ మంది దేవుణ్ణి అవమానకరంగానే బ్రతుకుతున్నారు. ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యం చెప్పేవారు ఎక్కువైపోయారు, వాక్యం వినేవారు ఎక్కువైపోయారు, సంఘాల్లోకి వచ్చేవారు ఎక్కువైపోయారు, కానీ ప్రభు మాటను గైకొనేవారు తక్కువైపోయారు. ప్రియమైన వారు, అందుకోసం ఆయన అంటున్నారండి. ఏమంటున్నారు, ఇలా కనుక చేసి మీరు వచ్చారు, ఎందుకు వచ్చారు రా బాబు? వచ్చేశారు, వచ్చిన తర్వాత కూడా ఒకప్పుడు పాపం వద్దు అనుకునే కదా, మరలా ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా పాపంలో కలిసిపోతే నీకు కుక్కకు తేడా ఏముంది? కుక్క ఉంది,
వాంతి చేసుకుంటుంది, వాంతి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోద్ది, మరలా తిరిగి అక్కడికి వచ్చింది అదే తిండేస్తుంది. పందుంది, నువ్వు సబ్బు పెట్టి కడిగినా కూడా అది మరలా అక్కడ కొద్దిసేపు ఉంటుంది, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఆ గుంటలోనికే పోతుంది. ఆ పందికి కుక్కకున్నటువంటి స్వభావం, అవి జంతువులు కాబట్టి ఉన్నాయి. నువ్వు జంతువుల వాటిలాగా నువ్వు జంతువు కాదు కదా, మనం మనుషులం కదా, మనం అన్నం తింటున్నాం కదా. ప్రేమైన వారలారా, మన ప్రభువుని మన జీవితాల్లోనికి ఆహ్వానించిన తర్వాత మనం తప్పిపోతే ఆయన అంటున్నారు, మరలా సిలువ వేసేవారు మీరే, మరలా సిలువ వేసేది నేనే, మరలా సిలువ వేసేది మనమే అని అంటున్నారు. ప్రియమైన వారలారా, అక్రమము చేసే ప్రతి ఒక్కడికి కూడా దేవుడు ఆవేదన అర్థం కావాలి. ప్రియమైన వారలారా, అర్థం చేసుకోవాలండి. ఆయనను మరలా సిలువ వేసు బాహాటంగా అంటండి, బహిరంగంగా ఆయనను సిలువ వేసు అవమానపరుచుచున్నారు. కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచటమో అసాధ్యమో. నువ్వు మారినట్టుగా పైకి అనుకుంటావేమో కానీ నీ బ్రతుకులో ఇక మార్పు రాదు. ఒకసారి తప్పిపోయావా, ఒకసారి తప్పిపోయావా, ఇంకా ఏ వచనం చూపిస్తే నీ బ్రతుకులో మార్పు వస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇంటిలోనికి పిలువబడిన వారు, ఆహ్వానించబడిన వారు ఏమండి, మనం అంతటా మనం ఆహ్వానిస్తే ప్రభువు మన లైఫ్లోకి వచ్చారా, లేకపోతే మనం ఆహ్వానించకుండానే ఆయనే వచ్చేసారా? మీ అంతటా మీరు ఇష్టపడి కదండి బాప్తిస్మం తీసుకుంది, నాకు నేనుగా ఇష్టపడి కదండి నేను బాప్తిస్మం తీసుకుంది. మన బ్రతుకుల్లోనికి మనం ఇష్టపడి మనం ఆయనకు శిరస్సు వంచి, నాయన నా బ్రతుకులోనికి రా, నేను పాపాత్ముడి అని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మన జీవితాల్లోనికి ఆహ్వానించి, ప్రియమైన వారలారా, మన బ్రతుకులో గనక మారకపోతే ఆయనను సిలువ వేసేటటువంటి బహిరంగంగా అవమానించే వారిలో, అక్రమకారుల శపింపబడిన వారి లిస్టులో మనం ఉంటాం. ప్రియమైన వారలారా, అలాంటి వారు అందరి గురించి యేసు ప్రభుల వారు అంటున్నారు. 25వ అధ్యాయం మత్తయి సువార్త ఇరవై ఐదో అధ్యాయము 31వ వచనం చూడండి. ప్రియమైన వారిలో 31వ వచనం, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఎలా ఉంటాడు, భూమి మీద ఇలాగా చింపిరి బట్టలు వేసుకునో చేతగాని వాడిగా రాడు ఈసారి వచ్చినప్పుడు. ఆయన ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ అధికారుల ముందు ముమ్మి వేస్తే తుడి చేసుకున్నాడు. ఇక్కడ మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఉమ్మి వేస్తే తుడిచి వేసుకున్నాడు. మన పాపాలను ఆయన ఎంతగానో సహించాడు, తన బ్రతుకులో ఎంతగానో తగ్గించుకున్నాడు. మన కోసం ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని భరించాడు. మనకు పడవలసిన ప్రతి దెబ్బకు కూడా తన ముఖాన్ని అడ్డు పెట్టాడు, తన వీపును అడ్డు పెట్టాడు. మనం బాగుపడాలని, మనం పాపంలో నుంచి బయటికి రావాలని మన కోసం ఇన్ని చేశాడు. ఇన్ని చేసిన తరువాత మనం మారినట్టుగా నటించి మరలా ఆయన అవమానపరిస్తే ఆయన మరొకసారి రాబోతున్నాడు. ఈసారి ఎలా రాబోతున్నాడంట, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు, ఇక్కడ నువ్వు ఎమ్మెల్యేవా, ఎంపీవే, లేకపోతే ప్రధానమంత్రివే, ముఖ్యమంత్రివే, అమెరికా అధ్యక్షుడివే, ఇక్కడ నువ్వు డబ్బున్నోడివే, పేదవాడివే, అడుక్కున్నోడివే, ఎవడైనా పర్వాలేదు, ప్రతి ఒక్కడు వరుసలో నిలబడాల్సిందే. ఎక్కడ, ఆయన కాళ్ళ దగ్గర నిలబడాలి. ప్రియమైన వారలారా, నిలబడాలండి ప్రతి ఒక్కడూ కూడా. ఇక్కడ అక్రమంగా నడుచుకున్న ప్రతి ఒక్కడు, అసలు ప్రభువును అంగీకరించకుండా మరణించిన వారు అక్రమకారులే. ప్రభువును ఆహ్వానించి తమ జీవితాల్లోనికి ఆహ్వానించి అవమానపరిచిన వారు మరీ ఎక్కువ అక్రమకారులే. కనుక మనకే శిక్ష ఎక్కువగా ఉంటుంది, మనకే ఎక్కువ శిక్ష ఉంటుంది. అలాంటి సమయంలో ఎలా ఉంటారంటే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. ఏమంటే గొర్రెలు మేకలు అంటే నిజంగానే ఏమనుకున్నారు తెలుసా, గొర్రెలు మేకలు నిజంగానే మంచి, అవి మంచివే, స్వభావం పోల్చాడంతే. అలా అని మేకలన్నీ కూడా మంచివి కాదని అనుకోవకండి, మేకలు మంచియే, గొర్రెలు మంచియే, అవి దేవుని సృష్టి. స్వభావాల గురించి చెబుతున్నాడు, స్వభావాల గురించి చెబుతున్నాడు. ఇక్కడ గొర్రెల్లాంటి స్వభావం, మేకల్లాంటి స్వభావం ఉంది మనలాంటి, మనకి మన గురించి చెబుతున్నారు. అక్కడ చెప్పబడుతున్నటువంటి కుడివైపున కొంతమంది, ఎడమవైపున కొంతమంది వస్తున్నారంట. కుడివైపున ఉన్నవారండి, ఎవరైతే ప్రభువును తమ జీవితాల్లోనికి ఆహ్వానించి ఆయన అవమానపరచకుండా తమ జీవితాన్ని ఆయనకు సరెండర్ చేసి ఆయనకు సమర్పించుకొని తమ జీవితాల్లో వచ్చిన ప్రతి కోరికను అనుచుకొని, మా ప్రభు నిమిత్తం ఇదిగో నేనే ఈరోజు వాక్యం చెబుతున్నానమ్మా, నేనే వాక్యం చెప్పిన వాడిని, నేనే తప్పు చేస్తే ఆయనకి ఎంత అవమానమో అని ఎవరికి వాళ్ళు అణుచుకోవాలండి. నేనే మారాను,
క్రైస్తవరాలిగా నేనే మారాను, క్రైస్తవుడిగా నేను మారాను, నేనే తప్పు చేస్తే నన్ను బట్టి ఎంతమంది చెడిపోతారో, పైగా నా ప్రభు నామము వీళ్ళందరి మధ్య దూషింపబడుతుంది అన్నటువంటి ఎవరెవరైతే అణుచుకొని, ఎవరెవరైతే తమ జీవితాల్లో కోరికలు చంపుకొని ప్రభు కోసం తుదమట్టుకు కూడా ఆయన నామము అంతము వరకు ఎవడైతే సహిస్తాడో, సహించి ఆయనను మాత్రం గణపరిచి ఆయనను తమ జీవితాల్లో ముందు పెట్టుకుంటారో వారి కోసం అంటున్నారండి. వారు ఎలా ఉంటారంట, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. ఏమండి, ఆయన ఇక్కడ కనుక నువ్వు రహస్యంగా నీ జీవితంలో నువ్వు గణపరిస్తే మనుషుల గురించి అవసరం లేదండి. మనకు ఎవడో సర్టిఫికెట్ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు మంచోళ్ళు అండి, విశ్వాసులు అండి, చాలా గొప్ప విశ్వాసులు అండి అని ఎవరో మనుషులు చెప్పాల్సిన అవసరం లేదు. మనం మారామా మారలేదా, మన బ్రతుకు ఆయనకు అవమానకరంగా ఉందా, ఆయన గణపరిచే విధంగా ఉందా, మనకు మనంగా ఆలోచించుకోవాలి. ప్రేమైన వర్లారా, మనకు మనంగా ఆలోచించుకోవాలి. మనం మన జీవితాల్లో తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి. కన్ను మూసే లోపల పరిశుద్ధంగా మరణించకపోతే, ఒకవేళ పరిశుద్ధంగా మరణిస్తే మాత్రం ఆయన ఇద్దరు ముందో ముగ్గురు ముందో నీ చిన్న సంఘం ముందో ఆయన నిన్ను గణపరచడం లేదండి. ఎందుకంటే నీ జీవితంలో ఆయన గొప్పగా నీ బ్రతుకుల్లో బ్రతికావు కనుక నిన్ను లోకంలో ఉన్నటువంటి అందరూ ఆదాము మొదలుకొని సృష్టి నాశనం అయిపోయేంత వరకు ఎంతమంది మనుషులు వస్తారో, ఈ మనుషులలో ఈనాటి ప్రధానమంత్రి ఉంటాడు, ఈనాటి అమెరికా అధ్యక్షుడు ఉంటాడు, ఒకనాడు యేసు ప్రభును సిలువ వేసిన పిలాతు ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి అక్రమకారులు అందరూ ఉంటారు, దేవుని కోసం బ్రతికిన ప్రతి ప్రవక్త ప్రతి నీతిమంతుడు అక్కడ నిలబడతారు. అందరి ముందు ఆయన నీకిస్తున్నటువంటి సన్మానం, ఆయన నీకు జరిపిస్తున్నటువంటి సన్మానం ఎంత గొప్పగా చేస్తాడంటే చూడండి. ఆయన ఏమంటున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టుతురి, దప్పిగొంటిని నాకు దాహమిచ్చుతురి, పరదేశినై ఉంటిని నన్ను మీ జీవితాల్లో చేర్చుకుంటురి. మీరు నన్ను చేర్చుకున్నారు, మీ జీవితాల్లోనికి నన్ను ఆహ్వానించారు, ఆహ్వానించి నన్ను ఎంతగానో గణపరిచారు. మీరు గణపరిచారు వాళ్ళందరికీ నిత్య జీవం. ఎడం వైపున ఉన్నోళ్ళకండి, ఎడం వైపున ఉన్నోళ్ళకి మీరే పైకి మాత్రం క్రైస్తవులుగా భక్తులుగా నటించారు, కానీ లోపల మాత్రం అక్రమంతో నిండిపోయారు. మీరు పైకి మాత్రం మనుషుల మధ్య నీతిమంతులుగా పిలువబడుతున్నారు, కానీ మీ బ్రతుకులలో మాత్రం ఎక్కడా నాకు చోటే లేదు, మీ మనసులలో నాకు చోటు లేదు. పైకి మాత్రం ఎలా ఉంటున్నాం, నీతిమంతులుగా ఉంటున్నాం. కాబట్టి అక్రమము చేయు వారలారా, అక్రమము చేసిన వారలారా, నా తండ్రి వలన శపింపబడిన వారలారా, నన్ను రక్షకుడిగా మీ జీవితాల్లోనికి ఆహ్వానించినా కూడా మీ బ్రతుకులలో మార్పు లేదు. నా తండ్రి వలన శపింపబడిన వారలారా, శపింపబడిన వారలారా, నా యొద్ద నుండి తొలగిపోండి. సాతానుకు వాడే కదా, మీకు గురువు వాడే కదా, వాడి మాటలే కదా మీ జీవితాల్లో పాటించారు, వాడినే కదా మీ జీవితాల్లోని ఎక్కువగా అనుభవించారు. కాబట్టి వాడికి వాడి అనుచరులకు జరగబోయే నిత్య శిక్ష దానిలోనికి వెళ్ళిపోవాలి అంటున్నారు ప్రేమైన వారలారు. ఇందులోని వినకూడనటువంటి ఒక మాట ఉందండి, చూడండి. ముఖ్యంగా వాక్యం చెప్పేవారు అందరూ కూడా లోకసువార్త 13వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 27వ వచనం లోకసువార్త 13వ అధ్యాయము 27. ఇక్కడ 22 నుంచి చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండును. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా. ఏమండి, ఎంతమంది ఏమని అడుగుతున్నారండి, రక్షణ పొందేవారు. ఈరోజు క్రైస్తవులు రోజు రోజుకి పెరుగుతున్నారా తగ్గుతున్నారా, మరి చెప్పాలా, పెరుగుతున్నారా తగ్గుతున్నారా? విపరీతంగానండి పెరుగుతున్నారు, విపరీతంగా పెరుగుతున్నారు. కానీ పరలోకానికి వెళ్ళేవారు ఎంతమంది అంటున్నారు ప్రభు? కొద్దిమందేనా అని అంటే ప్రభు ఏమంటున్నారు, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం చేయాలమ్మా పరలోకం అంటే. ఏదో భూమి మీదకి వచ్చేసి సంఘంలో చేరి బాప్తీసం నీళ్ళలో మునిగి బయటకు వచ్చి ఒడ్డుకు వచ్చేసినామంటే ఒళ్ళు తుడిసేసుకొని కొత్త బట్టలు వేసుకొని సంఘంలోనికి వెళ్ళి ఒక పాట పాడి ఒక కానుకి ఇచ్చేసేసి జీవితంలోని సాయంత్రానికి కలిసిపోయినట్టుగా ఇంటికి పోయి ఏదో దేవుని కోసం చేసామని అంటే పాటిస్తున్నారా, లేకపోతే పాటించకుండా ఆయన అవమానపరుస్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాలి.
పరలోకం అనేది సులభమైంది కాదు ప్రియమైన వారలారా. ఎంత మనం పచ్యం చేయాలండి. ఒక రోగం వచ్చినప్పుడు మనం ఎలాగైతే మన కోరికలన్నీ చంపుకుంటామో, ఏమండి అర్థమవుతుందా మీకు, ఎలాగైతే పచ్యం చేస్తామో మన బ్రతుకుల్లో. పరలోకం కావాలంటే అలాంటి పచ్యం అండి. లోకాన్ని అంటకుండా, లోకంలో ఉన్నది అనుభవించకుండా, వద్దు ఇదొద్దు 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 అని మనం అలా పచ్యం చేస్తేనే పరలోకం అనేది మనకు దక్కుతుంది ప్రియమైన వారలారా. అనేకులు అంట చూడండి ఎంత మాట అంటున్నారు దేవుడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప జూతురు. వాక్యం చెప్పినప్పుడు సంతోషంతో బ్రతకాలనుకుంటారు, కానీ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా మర్చిపోతారు వాళ్ళు, నన్ను లెక్క చేయరు వాళ్ళు. ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు. అంటే మనం దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వాళ్ళు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలను పట్టుకొని ఆయన క్షమించేంతవరకు, అమ్మా నువ్వు సమాధానంతో తిరిగి వెళ్ళిరమ్మా అన్నంతవరకు కూడా ఆయన పాదాలను విడిచిపెట్టలేదండి. ఆమె విడిచిపెట్టలేదు. మనం కూడా కన్ను మూసే అంతవరకు ప్రియమైన వారలారా, కన్ను మూసేంతవరకు ప్రభు పాదాలను విడిచిపెట్టకూడదు ప్రియమైన వారలారా, విడిచిపెట్టకూడదండి. అనేక మంది ఏమంటారట, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, పరలోకంలో తలుపులు మూసేసిన తరువాత, పరలోకంలో తలుపులు మూసేసిన తర్వాత మీరు అని అంటున్నారండి, మీరు వెలుపల నిలిచి ఎవరెవరైతే బాప్తిసం పొందారో, ఎవరెవరైతే ప్రభువును స్వీకరించారో, ఎవరెవరైతే ప్రభు బిడ్డలని ఈ లోకంలో గొప్పలు చెప్పుకుంటున్నారో, ప్రభు మాటలు మాత్రం ఏ రోజు పట్టించుకోనన్నటువంటి అక్రమకారులకు జరగబోయేటటువంటి భయంకరమైన అవమానం ఇది. ఆ అవమానం తర్వాత నీకు నిత్యాగ్ని గుండం ఉంది. ఆ రోజు జరగబోయేటటువంటిది ఏమంటున్నారంట, తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగను, మీరెక్కడి వారో మిమ్మను ఎరుగను. అదేంటయ్యా అలా అంటను, చిక్కబానవరలోని జీసస్ క్రైస్ట్ ప్రార్థనా మందిరంలో సభ్యులం మేము అని మీరు అంటారేమో, అయినా కూడా తలుపు తీయడంటండి. ఎప్పుడు? మీరు గనక ఖచ్చితంగా కూడా మీ జీవితాల్లో పాటించకపోతే, తలుపులు వేయటమే తప్ప తలుపులు తీయటం ఉండదు ప్రియమైన వారలు. ఎంత ప్రమాదం, ఎలా భయం అనిపించట్లేదండి ఈ మాటలు చదువుతూ ఉంటుంటే మనకు. భయం అనిపించాలి ప్రియమైన వారలు. ఎప్పటికప్పుడు మనకు మనం భయపడుతూ ఉండాలి. ప్రభు సన్నిధులు కన్ను మూసే అంతవరకు ఈ భయం మన హృదయంలో నుంచి తొలగిపోనేయకూడదండి. ఆ రోజు ఏం జరుగుతుందంట చూడండి, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును, అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. అయ్యా మీ రొట్టె తిన్నాము, మీ రక్తం తాగాము, మీ మాంసం మీ శరీరాన్ని భుజించాము, మీ రక్తాన్ని త్రాగాము, అయినా మాకు లేదా? లేదు. ఎందుకో తెలుసా? మీ జీవితాల్లోని నన్ను అవమానకరంగా చేసేసారు కనుక, అక్రమంగా నడుచుకున్నారు కనుక, అక్రమకారులుగా నన్ను మీ జీవితాల్లోనికి ఆహ్వానించి అవమానించారు కనుక పరలోకంలో మీకు చోటు లేదు అంటున్నారు ప్రియమైన వారు. ఈ మాట మనం వినకూడదండి. మనం కన్ను మూసిన తర్వాత ప్రభు నోట ఈ మాట మన జీవితంలో వినపడకూడదు. ఆయన వెంటనే మనల్ని కౌగులించుకొని, బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అని మనల్ని హక్కును చేర్చుకొని ఆయన ఒడిలో చేర్చుకునేటటువంటి, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం మారాలి. కానీ ప్రియమైన వారలరా, ఆయన అవమానపరిచే క్రియలో మన బ్రతుకులలో చేయకూడదండి. నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు, అప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయువారు మీరందరూ క్రమంగా నడుచుకుంటున్నారా లేకపోతే అక్రమంగా నడుచుకుంటున్నారా? క్రమం ఏంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి బాప్తిస్మం పొందిన మనము లోకంలో కలవకూడదు, అది క్రమము. లోకంలో కలిశాము అని అంటే ఒక్కరి జనము నుండి మీరు జీవజ్యోతుల వలె మీరు వెలిగింపబడాలి అన్నటువంటి దేవుని మాటలను అశ్రద్ధ చేశాము కనుక దేవుడు చివరి రోజున మనకు చెబుతున్నటువంటి నిజమండి ఇది. చివరి రోజున మనకు చెప్పబోయే నిజం, అక్రమము చేయు మీరు అందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. అలాంటి మాటలు మన బ్రతుకులలో వినకుండా ఉండాలంటే ప్రియమైన వారులారు ఇదే సరైన సమయం అండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ ఇంటిలోనికి ప్రభువును ఆహ్వానించారా? మీ ఇంటిలోనికి ప్రభువును స్వీకరించారా? ఇదిగో ఈ ఒంటిలోనికి, ఇల్లు అంటే ఏంటది, ఈ ఒళ్ళు అండి, ఈ జీవితంలోనికి ఆహ్వానించారా? మనం క్రమంగా నడుచుకుంటున్నామా, అక్రమంగా నడుచుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం అండి ఇది. సమయం ఇది, ఇప్పటికే సమయం కమించిపోలేదు. ఇప్పటి వరకు అక్రమంగా ఉన్నామా? పర్వాలేదు, ఇప్పుడైనా సరే ప్రభు పాదాల దగ్గరకు వద్దాం.
ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం కూడా తిరస్కరించలేదు. ఆ పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నది కాబట్టి ఆమెను కరుణించాడు, ఆమె పాపాలను కడిగాడు, ఆమెను పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దాడు. మన ప్రభువు కూడా మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాండి. ఆయన అవమానకరమైనటువంటి క్రియలు మన బ్రతుకులలో చేయకుండా ముందుగా క్రమంగా నడుచుకుందాము. దేవుని సన్నిధిలోని దేవుడున్న మహాలోకానికి అర్హత పొందుదాం. ప్రియమైన వారలారా, అట్టి ధన్యత మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అద్వితీయ కుమారుడు కార్చిన రక్తంలో తండ్రి కడగబడిన మేము మీ కుమారుని తండ్రి మా జీవితాలలోనికి ఆహ్వానించి తండ్రి ఆయన ఘనపరిచేటటువంటి బిడ్డలుగా తండ్రి క్రమంగా నడుచుకునే వారిగా తండ్రి మీ వాక్యం లోపల ఉన్నటువంటి లోతులను మీ వాక్యం వలన వచ్చేటటువంటి భయమును తండ్రి మా హృదయాల్లో కొనసాగించులాగిన తండ్రి మీ బలమైన మాటలు తండ్రి నిత్యము తండ్రి మాకు వినిపించండి. తండ్రి కన్ను మూసేంత వరకు కూడా తండ్రి ఆ భయమును మా జీవితాల్లో కాపాడుకునేలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. తండ్రి మీ కుమారుని అవమానపరిచే బిడ్డలుగా కాకుండా తండ్రి మిమ్మల్ని తండ్రి ఘనపరిచే బిడ్డలుగా తండ్రి కన్ను మూసే భాగ్యాన్ని మాకు దయచేయండి. తండ్రి మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, కేవలం విని మరిచిపోయి తమ్మును తాము మోసపుచ్చుకొని తండ్రి మిమ్మల్ని అవమానపరిచే కన్ను మూసేవారిగా కాకుండా తండ్రి మిమ్మల్ని ఘనపరిచేవారిగా తండ్రి మా మనసులో పుట్టే ప్రతి కోరికను చంపుకొని మనసును అణుచుకొని తండ్రి పరిశుద్ధంగా కన్ను మూసే భాగ్యాన్ని మాకు దయచేయండి. తండ్రి తల వంచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే తండ్రి మీ దయ ఉంటే మీ కృప ఉంటే మరొకసారి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులు తండ్రి మేము ధ్యానించలాగిన సహాయాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమని ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.